గుడ్ మార్నింగ్ అందరికీ నమస్కారం. అలాగే మన మీడియా మిత్రులందరికీ కూడా వెల్కమ్. థ్యాంక్స్ ఇక్కడికి వచ్చినందుకు. రాహుల్ గారు అలాగే గౌతమ్ ఈ సినిమా ప్రొడ్యూసర్స్. సన్నీ ఫస్ట్ టైం డైరెక్షన్ అన్నా కూడా తనకి ఇదేం కొత్త ఏం కాదు. ఆల్రెడీ చాలా సాంగ్స్ తను చేశాడు మాస్టర్గా, అండ్ కెమెరాతో హీ హాజ్ వెరీ గుడ్ ఎఫినిటీ. అండ్ మనీష్ శర్మ గారు మ్యూజిక్ ఎస్పెషలీ చెప్పాలంటే దట్ విల్ బీ అ బిగ్ ప్లస్ ఫర్ ద ఫిల్మ్. S5కి సినిమా అంటే ఇట్ ఈస్ అ థ్రిల్లర్ అండి డెఫినెట్గా నాకు తెలిసి. అంటే S5 ఎగ్జిట్ ఉండదు, ఎంట్రీ ఉంటుంది కానీ ఎగ్జిట్ ఉండదు. సో థ్రిల్లింగ్గా ఉంటుంది. అలాగే విజువల్ సంజయ్ గారు కూడా డెఫినెట్గా మాకు సపోర్ట్ చేస్తారు ఆ థ్రిల్లర్ని మీ వరకు తీసుకొచ్చేలాగా. రెడ్ రేంజర్ ఫస్ట్ టైం వాడుతున్నాం, సో డెఫినెట్గా అది కూడా ప్లస్ అవుతుంది మా సినిమాకి. ఇంకా చెప్పాలంటే మా టీమ్, ఒక 30 డేస్ బ్యాక్ నేను ఈ కథ విన్నాను, ఇంత త్వరగా సెట్లోకి వస్తుంది అనుకోలేదు. అంటే చెప్పాడు సన్నీ, మేము ఫాస్ట్గా స్టార్ట్ చేసి 25 డేస్లో 30 డేస్లో షెడ్యూల్ ఫినిష్ చేసి సింగిల్ షెడ్యూల్లో సినిమా ఫినిష్ చేస్తామని. బట్ నా అంటే నేను అనుకున్నది ఏంటంటే, జనరల్గా సినిమా అంటే కథ విన్న తర్వాత ఒక 1-2 మంత్స్ అక్కడెక్కడ డిలే ఉంటుంది, దెన్ స్టార్ట్ అవుతుంది, ప్రీ ప్రొడక్షన్ కొంచెం టైం పడుతుందని. ఎక్స్ట్రాడినరీ టీమ్ ఉంది సన్నీ దగ్గర, మొత్తం యంగ్ యూత్ బ్యాచ్ ఉంది, అందరూ కూడా చాలా ఫాస్ట్గా పనిచేస్తున్నారు రాత్రి అనగా పగలనగా. మాకు VFX చేసేది కూడా దిలీప్, అలాగే మా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు అందరూ కూడా యూత్ అన్నమాట. సో అన్నీ కూడా ఫాస్ట్గా జరుగుతున్నాయి. అలాగే షూటింగ్ కూడా ఇప్పుడు స్టార్ట్ అయిపోతుంది కాబట్టి ఒక 25 డేస్లో మా ఎండ్ ప్రోడక్ట్ మా దగ్గర ఉంటుంది. ఎడిటర్ గ్యారీ, సో నెక్స్ట్ ఇంకా ఆ ప్రోడక్ట్ని ఎలా అయితే ఎడిట్ చేసి మీ ముందుకు తీసుకొస్తాం. డిసెంబర్ కల్లా సినిమా రెడీ అయిపోతుంది, అప్పటి నుంచి వీల్ వెయిట్. మోస్ట్ ప్రాబబ్లీ ఫిబ్రవరి అనుకుంటున్నాం, ఎందుకంటే జాన్లో చాలా సినిమాలు ఉన్నాయి కాబట్టి. బట్ డిసెంబర్ తర్వాత మీ ఎప్పుడైనా రెడీ, ఎప్పుడైనా మీ ముందు రావచ్చు. అండ్ వచ్చినప్పుడు మీ బ్లెస్సింగ్స్తో మీ సపోర్ట్తో డెఫినెట్గా ఈ సినిమా హిట్ కొట్టాలి, ప్రొడ్యూసర్కి డబ్బులు రావాలి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.